సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. నమస్తే సార్. నమస్తే అమ్మ. కొన్ని కుటుంబాలని మనం హిస్టరీ, వాళ్ళ హిస్టరీ తీసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కడో అక్కడ మన దగ్గర ఓపెన్ అవుతూ ఉంటూ ఉంటారు. ఫ్యామిలీలో మొత్తం తీసుకుంటే భార్యాభర్తల మధ్య ఒంటరి జీవితాలనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఐదర్ చనిపోవడం కానీ, అటు తల్లి కానీ అటు తండ్రి కానీ, లేదా మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కానీ, సఖ్యత లేకపోవడం కానీ చూస్తూ ఉంటాం. అక్కడితో ఆగింది అంటే ఏదో మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు, ఏదో జరిగింది, హెల్త్ ఇష్యూస్ ఏవో అనుకోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో అది కంటిన్యూ అవుతూ వస్తూ వస్తూ ఉంటుంది. అలానే పిల్లల వరకు కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటూ ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక మనిషి లేకపోవడం కానీ, మనిషి చనిపోవడం కానీ, మనిషి విడిపోవడం కానీ ఇంకో మనిషి నుంచి, అది కంటిన్యూ అవుతుంది అంటే దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తరీత్యా లోపాలు ఉంటే కనుక ఎటువంటి లోపాలు అంటారు మెయిన్గా? శ్రీ మహాగణాధిపతే నమః. ఇది చాలా అవసరమైన అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇది చాలా సందర్భాల్లో మేము అనేక మంది జాతకాల్లో చూడటం అనేటువంటిది జరిగింది. దీనికి వాస్తుపరమైనటువంటి కారణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది మొట్టమొదటి అంశం. అయితే జన్మ జాతకరీత్యా కూడా వారి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కలవని, పొంతన కుదరని జాతకాలని కనుక వివాహం చేసినప్పుడు విడిపోయే అవకాశాలు ఉంటాయి. అది మొదటిది. రెండవది ఏంటంటే, ఇట్లా వంశపారంపర్యంగా అంటే ఒక తల్లి జీవితం కనుక, అంటే కుటుంబ జీవితం లేదా దాంపత్య జీవితం లేదా సంసార జీవితం కనుక విడిపోయేటట్టయితే అది ఆమె వ్యక్తిగతం, ఆమె యొక్క లోపం అనుకోవచ్చు, లేదా ఆమె భర్త యొక్క లోపం అనుకోవచ్చు. కానీ అదే ఆమె కూతురుకు కూడా అప్లై అయితే ఏమంటారు దాన్ని, అంటే వంశపారంపర్యంగా ఇలా రావడం అంటారు. అట్లాగే ఇది ఆడవాళ్ళ విషయంలోనే కాదు, మగవాళ్ళ విషయంలో కూడా ఇట్లాగే జరగటం కొన్ని కుటుంబాలు గమనిస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరు కూడా 50-55 సంవత్సరాల మధ్యలోనే చనిపోతారు. ఎక్కువగా ఎందుకు చనిపోయారు అని అంటే, ఎక్కువ మంది హార్ట్అటాక్తో చనిపోతారు, కొద్దిమంది మాత్రం యాక్సిడెంటల్గా చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మనం గనక కొంచెం కొద్దిగా ముందుకెళ్ళి గమనిస్తే, ఈ హరికృష్ణ, నందమూరి హరికృష్ణ యాక్సిడెంట్లో పోయాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ఎవరో ఒక ఆయన ఇట్లాగే యాక్సిడెంట్లో పోయారు. అట్లా వాళ్ళ వంశంలో యాక్సిడెంట్లో పోవటం అనేటువంటిది ఇట్లా జరుగుతూ వస్తుంది. ఆ వాళ్ళ పైతరంలో కూడా జరిగింది అట అలాగ. అంటే ఇట్లాగా ఏవో జరుగుతూ ఉంటాయి. వంశానుగతంగా ఒకే సంఘటన తాతగారి హయాంలో, తండ్రి గారి హయాంలో, కొడుకు హయాంలో, అట్లాగే అమ్మమ్మ గారి హయాంలో, అమ్మగారి హయాంలో, పాప హయాంలో, ఇట్లా మూడు తరాలుగా జరుగుతూ ఉంటుంది. తరతరాలు కంటిన్యూ అవుతుంది. దీనికి కారణం ఏమిటంటే, తరతరాలుగా వస్తున్నటువంటి సర్పదోషం కానీ, పితృశాపం కానీ ఇలాంటివి గనక కొట్టేటట్లయితే ఇవి వంశానికి కొడతాయి. ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేస్తే అది మనకు కొట్టడం సహజం. చెయ్యకూడని భయంకరమైన తప్పులు చేస్తే మనకి, మన తర్వాత పుట్టేవాళ్ళకి, ఆ తర్వాత తర్వాత వరుసగా ఎమ్మడపడుతూ ఉంటుంది. ఇవన్నీ గమనించే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరితో అయినా సరే వివాహం చేసేటప్పుడు ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి వివాహం చెయ్యండి అని చెప్పి పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగింది. కారణం, ఏడు తరాలు ఎందుకు చూడమన్నారంటే, అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళలో ఇటువంటివి ఏమన్నా శాపాలు ఉన్నాయా, ఇలా చనిపోతున్నారా ఏంటనేది గమనించి చేయమని చెప్పి చెప్పటం మన పెద్దవాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ రోజున అది మనం చేయడానికి కుదరట్లా. మనకే నాలుగో తరం అయిన పేరు, అంటే మా నాన్నగారి పేరు ఇది, మా తాతగారి పేరు ఇది, వారి నాన్నగారి పేరు అనేటప్పుడు చేతిలో చేస్తున్నారు, నాకు తెలియదు అంటున్నారు. అందుకని ఇటువంటి ఈ రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో జరుగుతుంది ఏంటంటే, ఎక్కువ మంది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండట్లా, అవగాహన ఉండట్లా, త్వరగా చాలా చిన్న చిన్న విషయాలకు కూడా డైవర్స్ తీసుకోవటం, ఇటువంటివి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అదేదో ఒకసారి మ్యాగజైన్లో కూడా వచ్చింది, టీవీ రిమోట్ ఇవ్వలేదని డైవర్స్ తీసుకుందంట. ఇది మరీ టూ మచ్ కారణం అన్నమాట. అటువంటి, అంటే అక్కడ టీవీ రిమోట్ అనేది కారణంగా మనకు కనబడుతుంది, కానీ అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇటువంటి శాపాలు, పితృశాపం, నాగశాపం ఇటువంటి ఉన్నప్పుడు వారికి సంసారపరమైనటువంటి జీవితం, దాంపత్యపరమైన జీవితం కలిసి ఉండటం అనేటువంటిది జరగదు. మనోవ్యాకులత పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ కారణాల వల్ల వీళ్ళు విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అది ఉందా లేదా అనేటువంటిది ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు మొట్టమొదటి ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి.
ఇక వాస్తు శాస్త్ర రీత్యా కనుక అయ్యేటట్లయితే నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏ ఇంట్లో అయితే ఉత్తర వాయువ్య దోషాలు ఉంటాయో, ఉత్తర వాయువు అంటే ఉత్తరానికి పడమరకి మధ్య ఉన్నటువంటి దాన్ని వాయువ్య మూల అంటారు. ఉత్తర వాయువ్యం పెరగడం కానీ, అంటే ఇది ఉత్తరం గోడ ఇలా ఉండాలి స్ట్రైట్గా, లేదా ఇలా పెరగటం, ఇది ఈశాన్యం ఇది వాయువ్యం, ఇలా పెరగడం కానీ, లేని పక్షంలో ఉత్తర వాయువ్యంలో వాకిళ్ళు ఉండటం కానీ, అంటే అట్నుంచి నడవడం ఇది జరగటం కానీ, ఉత్తర వాయువ్యంలో బోర్లు బావులు నూతులు గోతులు ఉండడం కానీ, అలాగే ఉత్తర వాయువ్యానికి మన ఇంటితో సంబంధం ఉండదు, ఆ బయట వైపున చెరువులు కాలవలు ఇటువంటివి ఉండేటట్లయితే ఆ భార్యాభర్తల మధ్య మానసికంగా సఖ్యత కుదరక విడిపోవటం కానీ డైవర్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది. ఇది వాస్తు శాస్త్ర సంబంధమైనటువంటి కారణం. మరొకటి ఏంటంటే తూర్పు ఆగ్నేయ దోషాలున్నా కూడా ఈ భార్యాభర్తల మధ్య అవగాహన అనేది పోతుంది. ఈ తూర్పు ఆగ్నేయం పెరిగి ఉన్నా, తూర్పు ఆగ్నేయంలో బోర్లు బావులు ఉన్నా, తూర్పు ఆగ్నేయం గోడకి అవతల అంటే ప్రహరీ గోడకి అవతల బావులు చెరువులు ఇలాంటివి ఉన్నా కూడా ఖచ్చితంగా పురుషుడికి వ్యసనాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యసనాలు అంటే తాగుడు జూదం వ్యభిచారం వంటి వ్యసనాలు అంటే అవకాశం ఉంటుంది. దానివల్ల గొడవలు వచ్చి విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగాని పక్షంలో తూర్పు ఆగ్నేయ దోషాలుంటే ఆ ఇంటి స్త్రీకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పుడైతే ఈవిడ అనారోగ్యంతో ఉంటుందో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడు సేవలు చేయాలంటే సేవలే చేస్తాడా, బయటికి వెళ్ళి ఉద్యోగమే చేస్తాడా, అందరికీ అంత బ్రాడ్ మైండ్ ఉండాలని ఎక్కడ రూల్ ఏం లేదు. అందరూ హెల్దీగా ఉంటేనే అందరూ హ్యాపీగా ఉంటారు. అది లేనప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ మధ్య ఘర్షణలు వస్తాయి, సహజంగానే వీళ్ళ మధ్య విడిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక వాస్తుశాస్త్రరీత్యా తూర్పాగ్నేయ దోషాలు కానీ ఉత్తర వాయువ్య దోషాలు కానీ ఉన్నాయేమో మొట్టమొదటి చూసుకోవాలి. ఇవి ఇండివిజువల్ హౌసెస్కి. మరి అపార్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే అపార్ట్మెంట్లో పైన మంది కాదు, కింద మంది కాదు, ఏ దిక్కులో మంది కాదు, మనం కూర్చుందే మంది. ఆ నాలుగు గోడల మధ్య మనకి మనం జైల్లో ఉన్నట్టే, ఆ కాస్త మాత్రమే మన భాగం. మరి అక్కడ దోషం ఎలా కలుగుతుంది అని అంటే ఆ టోటల్ అపార్ట్మెంట్కి కూడా ఇటువంటి దోషాలు ఉంటాయి. అంటే ఆ టోటల్ అపార్ట్మెంట్కి ఒక చోట, ఇప్పుడు హైదరాబాద్ నాటి మహానగరాల్లో బోర్లు వేస్తారు, బోర్లు వేసినప్పుడు ఈశాన్యంలో బోర్ వేసినప్పుడు రాయి పడుతుంది, వాటర్ పడవు. తప్పనిసరి ఆగ్నేయంలోనో వాయువులోనో ఖచ్చితంగా బోర్లు వేస్తారు. బోర్లు వేసినప్పుడు వాటర్ పడుతుంది, సో ఆ నీళ్ళే అందరూ వాడుతూ ఉంటారు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాడటం అనేటువంటిది జరుగుతుంది. మరి అప్పుడు ఏం జరగాలి, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ డైవర్స్ రావాలి, కానీ రాదు. అక్కడ మనకేమొస్తుంది, వాళ్ళకి రాలేదు, మాకు మాత్రం ఎందుకు వచ్చింది అని అంటే దీనికి ఉన్న కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకుంది, వంశానుగతంగా ఈ పితృశాపం దైవశాపం ఇటువంటివి, అంటే నాగశాపం ఇటువంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇది కలుస్తుంది. అంటే ఒక దెబ్బకు ఇంకో దెబ్బ తోడైనట్టు అనమాట. జలుబు చేసింది, ఇంకాస్త ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గు వచ్చింది, ఆ తర్వాత జ్వరం వచ్చింది, ఆ తర్వాత అది టైఫాయిడ్గా మారింది, లేదా ఇంకోటిగా అంటే ఒక్కొక్కటి ఒక్కటి కలిసే కొద్దీ మన జాతకం బలహీన పడుతుంది. అప్పుడు ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మనం ఉండేటువంటి దశ దిశ రెండూ చూసుకోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి రెండు గమనించుకోండి. ముఖ్యంగా ఇట్లా వంశానుగతంగా వచ్చేటువంటి విషయాల్లో మాత్రం వ్యక్తిగత జాతకం చూస్తే తెలుస్తుంది, పితృశాపం కానీ నాగశాపం కానీ సర్పశక్తి దాంపత్యానికి ప్రతీక. ఈ సర్పశక్తి బాగుండాలి అంటే రాహుకేతువుల స్థితి బాగుండాలి, ఈ సర్పదోషం నాగదోషం ఇటువంటివి జాతకంలో ఉండకూడదు. ఇవి ఉంటే తరతరాలుగా ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలామంది ఇట్లాంటి విషయాల గురించి ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు, కానీ చాలా రేర్ కేసెస్ మనం చూస్తాం, కానీ వాళ్ళకి ఇవి అర్థం కాని ప్రశ్న ఇదంతా. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వెళ్తున్నాడు అంటే ఆ దాంపత్య జీవితం లైఫ్ లాంగ్ బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. బట్ ఇలాంటి వాటి వల్ల చెక్ చేసుకోకుండా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. స్వస్తి.